ఇప్పుడున్న పరిస్థితుల్ని దాటుకొని వెళ్ళాలన్నా కూడా చాలా మందికి కామన్ సెన్స్ అనేది ఒక అంటే ఎలా ఉండాలనో బిహేవ్ చేయడం లేకనే కోవిడ్ అనేది ఇంకా విలయతాండవం చేస్తుంది భారతదేశంలో. ఆ మినిమం ఆ కామన్ సెన్స్ లేకుండా కమ్యూనికేట్ అవుతున్నారు కాబట్టి మనకు అంతలా విజృంభిస్తుందని చెప్తున్నారు. దానికి ఎలాంటి అంటే జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఎలా సార్, అంటే మాస్క్ పెట్టుకోవడం గానీ చేతులకి శానిటైజర్లు వాడడం గానీ ఇవేవి చేయట్లేదు అనేది ప్రాథమికంగా చాలా మంది చెప్తున్నమాట. దాని మీద మీ అభిప్రాయం? సో ప్రధానంగా కామన్ సెన్స్ ఎక్కడ ఎవరు నేర్పించరు, సో ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉండడం అనేది బాధ్యతగా ఉండాలి చాలా మందికి. రోజువారీ పని చేసుకుంటే తప్ప బతికే పరిస్థితి లేదు. కూరగాయల బళ్ళు వాళ్ళు కానివ్వండి, పళ్ళ బళ్ళు వాళ్ళు కానివ్వండి, ఆటో తొలే వాళ్ళు కానివ్వండి, ఇటువంటి చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకు వాళ్ళు రోజువారీ పని చేసుకొని ఆ రోజుకి ఒక 100, 200, 500 సంపాదించుకుంటే తప్ప వాళ్ళ జీవితం గడవదు. సో అలాగే ఒక మధ్యతరగతి మానవుడు కూడా కొంత సేవింగ్స్ ఉంటాయి, అవి కూడా ఒక నెల 2 నెలలు ఆదుకోగలుగుతాయి తప్ప అంతకు మించి ఎవరి దగ్గర సేవింగ్స్ ఉండవు. ఇప్పుడు ఆల్రెడీ 3 మంత్స్ లోకి వచ్చేసాం, ఉండగా సేవింగ్స్ అందరి దగ్గర కరిగిపోయాయి. సో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనుషులకి, ఎందుకంటే వేరే మార్గం లేదు. ఇంకా ఒక ఒక ఆటో డ్రైవర్ ఎంతకాలం తట్టుకోగలడు ఈ బాధని, ఈ ఆర్థికమైన ఇబ్బందులు ఎంతకాలం? ఇప్పుడు అప్పులు ఇచ్చేవాడు కూడా లేరు వాళ్ళకి, అప్పుడు ఆదుకునే వాళ్ళు లేదు, అందరూ అదే పరిస్థితులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అందరూ బాగుండి అతను ఆర్థికంగా నష్టపోతే ఎవరొకరు సహాయపడతారు? దేశం మొత్తం ప్రపంచం మొత్తం అదే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు లేరు, అప్పిచ్చే వాళ్ళు కూడా లేరు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అప్పులు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇస్తే మనకి ఇవ్వగలరు లేదు, ఎందుకంటే మనకు కూడా అవసరం ఉంది, ఈ లాక్డౌన్ ఎంతకాలం కొనసాగుతుంది, ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితులు జనాలు బయటకు వస్తున్నారు. అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే వీలైనంత వరకు మాస్క్ పెట్టుకోవడము, సోషల్ డిస్టెన్స్ పాటించడం, వీటిని అందరూ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ లో విపరీతంగా బయటకు వస్తే కొట్టిన పోలీసులు ఈరోజు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఫస్ట్ లో విపరీతంగా కొట్టారు, ఏది 700 కేసులు ఉన్నప్పుడు, 750 కేసులు ఉన్నప్పుడేమో లాక్డౌన్ ప్రకటించి మనం విపరీతంగా కొట్టాం, కొట్టి మరీ అదుపు చేశాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం ఐ థింక్ 3 లక్షలు దాటిపోయాం, 3 లక్షలు దాటిపోయా. ఏది లెక్కలు తేలుతున్నాయి, లెక్కలు తేలనివైతే ఇంకా ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత 10 లక్షలు ఈజీగా ఉంటాయి. ఏది అసిమ్టమాటిక్ కేసులు చాలా ఉంటాయి, సింప్టమ్స్ కనపడిన కేసులు 10 లక్షలు ఈజీగా ఉంటాయి. ఇప్పుడేమో మనం అన్ని వదిలేసుకొచ్చుడా. సో ఇప్పుడు నిజానికి పోలీసులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, వీలైనంత వరకు ఆ షాపులు తెలుస్తున్నారు, వీలైనంత వరకు ఒక పైన వాళ్ళ పైన గమనిస్తూ వాళ్ళని మెయింటైన్ చేసేవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాల పైన ఎక్కువ ఉంది. నిజానికి ఇప్పుడు మనం ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎవరిని చూసినా కరోనా అర్థమైన పరిస్థితుల్లో ఉన్నాం. అవును సార్, అంటే ప్రజా ప్రతినిధులకు గానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ గానీ వాళ్ళు పాజిటివ్ వాళ్ళకు కూడా 3 కేసులు వస్తున్నాయి. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పిన వాళ్ళకి వాళ్ళ సింప్టమ్స్ వచ్చి పాజిటివ్ కేసులు రావడం, అంటే వాళ్ళు ఎంత అంటే కేర్లెస్ గా ఉండడం వల్ల వచ్చినాయా అంటే అనుకోకుండా ఎలా అంటే అట్లాంటి వాళ్ళకి కూడా ఎలా వచ్చినాయి సార్ కేసులు? ఎందుకు అని అంటే నేను 2 రోజులకోసారైనా పాల కోసం కిందకి వెళ్ళాలి కదా, పాల కోసము కూరగాయల కోసము ఇంకో దాని కోసం కిందకి వెళ్ళాలి. సో పప్పు ఉప్పు బియ్యం అంటే నెలకొకసారి తెచ్చుకుంటాము, కూరగాయలు పాలు ఇట్లాంటివి 2 రోజులకోసారో 3 రోజులకోసారో ఖచ్చితంగా మనం కిందకి వెళ్ళాలి. ఇప్పుడు ప్రతి చోట ప్రతి దానిపైన మనము శానిటైజర్ చేయలేము, అసాధ్యం, కొన్ని అసాధ్యం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకు తెలియకుండానే అది మనకు స్ప్రెడ్ కావచ్చు, దానికి అది అజాగ్రత్త అన్న ఖచ్చితంగా, ఎందుకంటే మన పక్కన ఎక్కడుందో మనకు తెలియదు. అంతెందుకండి, ఇప్పుడు నేను మా అపార్ట్మెంట్ లో మిట్లు దిగుతుంటాను, మా అపార్ట్మెంట్ కరోనా అసిమ్టమాటిక్ వ్యక్తి ఉండి ఉండొచ్చు, సిమ్టమ్స్ అతను కనిపడకపోయి ఉండొచ్చు, అతను దిగేటప్పుడు రైలింగ్ మీద చేయి పెట్టుకుని దిగాడు, రైలింగ్ మీద చేయి పెట్టుకుని దిగాడు. మనం దిగేటప్పుడు రైలింగ్ మీద యూజువల్ గా చేయి వేస్తాం చెయ్యి వేయదు, సంక్రమిస్తుంది కదా, మనకు వస్తుంది కదా. సో ఎక్కడికి వస్తున్న ఊహించే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండడము, బయటకు వెళ్తే చేసుకోవడము, వెళ్ళి రాగానే మనం శుభ్రంగా
బట్టలు అక్కడ పడేసి స్నానం చేయడము, చేతులు శానిటైజ్ చేసుకోవడము, లేదా బట్టలు స్నానం చేయడము, ఈ పనులు చేయడం తప్ప వేరే మార్గం లేదు. వేరే లేదు. అయితే అయితే మనము కొంచెం ధైర్యంగా ఉండే పరిస్థితి ఏంటంటే, కరోనా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది నేను ఒప్పుకుంటున్నా, కానీ మన దేశంలో మోర్టాలిటీ రేట్ చాలా తక్కువగా ఉంది. అంటే 100 మందికి కరోనా వస్తే 2-3% మాత్రమే చనిపోతున్నారు. అది కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే చనిపోతున్నారు. అది 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 తక్కువ చేసి నేను మాట్లాడుతున్నా, కానీ అది కొంతవరకు మనం ఇప్పుడు యుఎస్ లాగానో ఇటలీ లాగానో లేకపోతే యూకే లాగానో ఎక్కువ మంది చనిపోవట్లేదు మన దగ్గర. మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ ఉంది మన దగ్గర. కొంత అది మనం జాగ్రత్తగా ఉంటే మనం ఆ కరోనా వచ్చినా కానీ దాని నుంచి తప్పించుకోగలం అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే పరిస్థితులు చేజారే పరిస్థితి ఏర్పడుతుంది, మళ్ళీ లాక్డౌన్ ఏర్పడుతుంది. అంటే జనాలు రోజు రోజుకి అంటే బయటికి వెళ్ళినా కూడా భయంతో వెళ్తున్నారు సార్. అంటే ఈ భయం పోవాలి అంటే, అంటే వ్యాక్సిన్ రావాలంటారా, అప్పటి వరకు ఇంకో మార్గం లేదంటారా? అంటే ఒకటండి, నేను ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, ఐఎమ్ నాట్ ఏ మెడికల్ ఎక్స్పర్ట్, కానీ నేను మీడియాలో చదివిన దాన్ని బట్టి కనివ్వండి, సోషల్ మీడియాలో చదివిన బట్టి కనివ్వండి, కొంతమంది ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ చదివిన పండి, ఇప్పుడు దీనికి ఒకటి వ్యాక్సిన్ రావాలి. వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే వచ్చే సూచనలు ఏమి కనిపించడం లేదు. రెండు, హర్డ్ ఇమ్యూనిటీ అనే పదం వాడుతున్నారు. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఎప్పుడైతే ఎక్కువ మందికి వస్తుందో ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ పెరుగుతుందట. ఎక్కువ మందికి వచ్చినప్పుడు ఒక లెవెల్ కి వెళ్ళిన తర్వాత హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, అప్పుడు ఆటోమేటిక్ గా అది మళ్ళీ స్లోడౌన్ అయిపోతుంది అనేది ఒక పెద్ద థియరీ. సో నాకైతే భారతదేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ పెరగడం తప్ప వేరే మార్గం అయితే కనిపించట్లేదు. ఎక్కువ మంది ఇక్కడ వచ్చిన తర్వాత హెర్డ్ ఇమ్యూనిటీ పెరగడం తప్ప వేరే మార్గం అయితే కనిపించట్లేదు. మనకి ఇప్పుడు మన కనుచూపినట్లు ఏం లేదు, అంతే. వ్యాక్సిన్ వచ్చేసి జనాలను ఆపడం సాధ్యం కాదు. జనాలని మనం ఇప్పుడు లాక్డౌన్ వేస్తారండి, లాక్డౌన్ పెడతాము, ఇప్పుడు మళ్ళీ పెట్టేస్తాం అనుకుంటాం. సపోజ్ ఎన్ని రోజులు పెట్టేస్తాం, ఎన్ని రోజులు పెట్టేస్తాం? ఒక 15 డేస్ అంటే 1 మంత్ తర్వాతైనా ఎత్తి చేస్తుంది కదా. జీవితకాలం పాటు 1 సంవత్సరం పాటు లాక్డౌన్ చేయలేం కదా. ఆ పారిశ్రామిక ప్రగతి, ఆర్థిక ప్రగతి అసలు అవన్నీ కాదండి. సామాన్యుడికి జీవితం నడవదండి, మిగతా అన్ని వద్దు. అంటే బిజినెస్ సంగతి పక్కన పెడితే సామాన్యుడికి జీవితం నడవదు, అది ప్రధానంగా. మనం ఎవరి జాగ్రత్తలో ఉండాల్సింది, వేరే మార్గం లేదండి. అంటే మనం అంటే అంటే ఫైనాన్షియల్ గా ఎప్పుడైనా ఎదగొచ్చు, స్కోప్ ఉంది అనే ఒక వాదన వినిపిస్తుంది సార్. అలాగే మానసికంగా ఇంకా అంటే స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ కరోనానే కాదు, ఇంకా ప్రతి పరిస్థితుల మీద మనిషి పాటించాల్సిన సూత్రాలు ఏమన్నా చెప్పగలరా సార్? సో ఫస్ట్ పాయింట్, నేనైతే నేను ఒక ఫిలాసఫీని గట్టిగా నమ్ముతాను, పదే పదే చెప్తానండి. జీవితానికి అర్థం పరమార్థం జీవించటం మాత్రమే. ఒక ప్రాణిగా మనము బ్రతుకుండటమే మన జీవితానికి అర్థం. ఒక ప్రాణిగా మనం బ్రతుకుండాలి. ఫస్ట్ మనం బ్రతుకుంటే తరువాత డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, లేకుంటే సోషల్ స్టేటస్, కార్లు, ఇళ్ళు, బంగళాలు ఏవైనా కానివ్వండి, మనం బ్రతుకున్నప్పుడు మాత్రమే. సో అన్నింటికంటే ముఖ్యమైనది బ్రతుకున్నటం, రైట్? సో రెండోది తర్వాత మనిషిగా మనము ఏదో ఒక నిర్దేశించు లైఫ్ ఇది సాధించి సాధించాలని మనం అనుకుంటాం. మనిషిగా ఏది అనుకున్నా కానివ్వండి, మీరు ఏది మీరు గోల్గా పెట్టుకున్నా కానివ్వండి, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా కానివ్వండి, లేకుంటే మీరు ఎంత ఆస్తి సంపాదిస్తున్నా కానివ్వండి, లేకుంటే మీరు ఎంత స్టేటస్ సంపాదిస్తున్నా కానివ్వండి, వాటి వెనకున్న అంతిమ లక్ష్యం ఆనందం. అంతే కదా, నాకు మంచి పేరు వస్తుంది, సైకాలజీగా మంచి పేరు వస్తుంది, దానివల్ల నాకు కొరికేది ఏంటి? ఆనందం, మానసికంగా ఆనందం, రైట్? నేను ఒక వ్యక్తి ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు, ఏసీ పెట్టుకుంటాడు, అది సుఖం. కానీ ఆ సుఖంలో కూడా మనసు బాగాలేకపోతే అతను బాధపడుతూనే ఉంటాడు, కానీ మనసు బాగుంటే ఆనందంగా ఉంటాడు. సో ఏ పని చేసినా కావండి అల్టిమేట్ గోల్ ఆనందం. సో ఆ ఆనందం మనలోనే ఉండే విషయం, మనలోనే ఉంది, చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం ఉందనే విషయాన్ని గుర్తుంచుకుంటే గమనిస్తే అప్పుడు మనం ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ పని చేస్తున్నా కానీ మనకున్న దాంట్లో సర్దుబాటు చేసుకుంటూ ఆనందంగా మన జీవితాన్ని గడపచ్చు. చాలా మంది అలాగే గడుపుతారు, మధ్యతరగతి మనందరూ కూడా చాలా అలాగే గడుపుతూ ఉంటారు. సో దాన్ని మరింత స్ట్రాంగ్ గా మనం పిల్లలకు నేర్పించాలి ప్రధానంగా. సో సక్సెస్ కావాలి, అట్ ది సేమ్ టైం సక్సెస్ లేనంత మాత్రం మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆనందంగా మనకున్న దానిలో మనం ఆనందంగా గడపచ్చు. ఇది ఇది మన ఇది మన లైఫ్ ఫిలాసఫీ అయినప్పుడు మనం మిగతా వాటిని పట్టించుకో, మిగతా వాటిని పట్టించుకోవాలి. వాడు ఆడి కారు కొన్నాడు, వీడు బిఎండబ్ల్యూ కొన్నాడు, వాళ్ళు డూప్లెక్స్ హౌస్ కొనుక్కున్నారు,
మందేమో మామూలు 1000 SFT అపార్ట్మెంట్ ఫ్లాట్, ఇవన్నీ కంపారిజన్ నుంచి వస్తాయి కదా. చాలా వరకు కంపారిజన్ వచ్చే బాధ వస్తుంది చాలా వరకు. సో ఈ కంపారిజన్ వదిలేసేయండి. ఫస్ట్ పాయింట్, కంపారిజన్ కంటే కూడా మనం ఏం చేస్తాం ఈ రోజు ఉన్నట్టు రేపటి స్థితికి బెటర్ గా ఉండాలి. ఇది ఇది సక్సెస్ కి మూల సూత్రం అనేది. ఇవాళ ఉన్న దశ కంటే రేపటికి ఒక్క మెట్టు ఎక్కినా కానీ నువ్వు సక్సెస్ అంటే లెక్క. మనం ఈ ఫిలాసఫీని మనం అర్థం చేసుకుంటే మనం జీవితాన్ని ఆనందంగా గడపచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేము అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఓపెన్ గా ఎంతో అంటే సానంతో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.